లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. అలాగనే ఎవ్రీ సండే మీరు ఆన్లైన్ సండే స్కూల్ని వాచ్ చేస్తున్నారని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను. పిల్లలు, మనం లాస్ట్ టూ లెసన్స్లో ఎవరి గురించి నేర్చుకున్నాము? జోసెఫ్ గురించి తెలుసుకున్నాం కదా. ఎవ్రీ లెసన్లో జోసెఫ్ లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగి ఉన్నాయి కదా పిల్లలు. మరి వాళ్ళ అన్నయ్యలు మరి ఎంత ద్వేషంతోని అసూయతోని మరి జోసెఫ్ని ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీయులకి అమ్మేశారు. అక్కడ ఐగుప్తులో మరి పోతిఫరు అనే వ్యక్తి కొనుక్కొని అతన్ని జోసెఫ్ని పోతిఫర్ యొక్క భార్య చెరసాల్లో వేయించటం, చెరసాల్లో ఉన్న జోసెఫ్ అక్కడికి వచ్చిన రాయల్ బేకర్కి మరి కప్ బేరర్కి వాళ్ళ కలల భావాన్ని చెప్పటం, అక్కడున్న వ్యక్తి మరి ఫరో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జోసెఫ్ని జ్ఞాపకం చేసుకోవడం, జోసెఫ్ మరి రాజుగారి యొక్క ఫరో రాజుగారి యొక్క కల భావం చెప్పి మరి అక్కడ మంచి పొజిషన్లో మరి ఉండేలాగన దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు జోసెఫ్ని కదా పిల్లలు. మరి బానిసగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు జోసెఫ్? ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు జోసెఫ్ ఏ పొజిషన్లో ఉన్నాడు పిల్లలు? ఫుడ్కి ఇన్ఛార్జ్గా, అక్కడ గవర్నర్గా. మరి సింహాసనం తప్ప అక్కడ చాలా మట్టుగా మరి రాజ్యంలో యొక్క అధికారము జోసెఫ్కి ఇవ్వబడింది పిల్లలు. జోసెఫ్ చాలా నీతిగా నమ్మకంగా అక్కడ అందరి దగ్గర ఉండటం వలన, మెయిన్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మరి అటువంటి బ్లెస్సింగ్ని మరి ఈ జోసెఫ్ పొందుకున్నాడు పిల్లలు. ఈరోజు లెసన్లో జోసెఫ్ లైఫ్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి పిల్లలు. అవేంటో మనం ఈరోజు స్టోరీ విని తెలుసుకుందామా? అయితే మరి జోసెఫ్ మరి దేవుని యొక్క ప్లాన్ ప్రకారం మరి ఫరో రాజు దగ్గర ఇన్ఛార్జ్గా గవర్నర్గా మరి ఫుడ్ డిపార్ట్మెంట్ అంతా పవర్ అథారిటీ అంతా జోసెఫ్కి ఉంది పిల్లలు. ఎవరికైతే కరువు వచ్చి మరి ఫుడ్ లేక ధాన్యం లేక బాధపడుతున్నారో వాళ్ళు జోసెఫ్ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి సిల్వర్ ఇచ్చి గోల్డ్ ఇచ్చి కొనుక్కునేవారు అన్నమాట. ఇలా ఉంటుండగా మరి కానాన్లో ఉంటున్న యాకోబు అంటే జోసెఫ్ వాళ్ళ డాడీ, జోసెఫ్ వాళ్ళ అన్నయ్యలు ఎక్కడుంటున్నారు పిల్లలు? కానాన్లో ఉంటున్నారు. కానాన్ దేశంలో కూడా కరువు వచ్చింది పిల్లలు. అయితే వారు ఫుడ్ లేక బాధపడుతున్నప్పుడు జేకబ్ యాకోబు జోసెఫ్ యొక్క తండ్రి ఏమని చెప్తారంటే కొడుకులతో, మీరు ఐగుప్తుకెళ్ళి కొంచెం సిల్వర్ ఇచ్చేసి వాళ్ళకి ధాన్యం కొనుక్కొని రండి, మనం ఆకలితో చచ్చిపోక మునిపే మీరు ఈ పని చెయ్యండి, మీరు అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కొని తీసుకురావాలి, నాకు తెలిసింది ఐగుప్తులో మరి ధాన్యం ఉందని తెలిసింది, మీరు వెళ్ళండి అని చెప్పారంట పిల్లలు. అయితే వాళ్ళ యాకోబు అంకుల్ వాళ్ళ డాడీ ఏమని చెప్పారంటే, మీరు అందరూ వెళ్ళండి కానీ బెన్యామిన్ను మాత్రం, మీ తమ్ముడైన బెన్యామిన్ను మాత్రం తీసుకువెళ్ళొద్దు. ఆల్రెడీ మీకోసం మీ వెనకట్లో వచ్చిన యోసేపు జోసెఫ్ మిస్ అయిపోయాడు, తను చనిపోయాడు. ఇప్పుడు బెన్యామిన్కు కూడా ఏదన్నా జరిగితే నేను అది తట్టుకోలేను, కనుక మీరు అందరూ వెళ్ళండి కానీ బెన్యామిన్ను మాత్రం మీరు తీసుకువెళ్ళొద్దు అని చెప్పారంట. అయితే వాళ్ళ అన్నయ్యలందరూ మరి కావాల్సిన సిల్వర్ అంతా సంచుల్లో పెట్టుకొని బ్యాగ్స్లో పెట్టుకొని మరి ఐగుప్తుకి ఈజిప్ట్కి బయలుదేరి వెళ్ళారంట పిల్లలు. అక్కడ మరి అక్కడ ఎవరున్నారు? ఇన్ఛార్జ్గా జోసెఫ్ ఉన్నాడు కదా. జోసెఫ్ ప్యాలెస్లో ఉన్నారు, రాజ్యంలో ఉన్నాడు. ఈ వీళ్ళ అన్నయ్యలందరూ మరి బయలుదేరి వెళ్ళి చాలా పెద్ద ప్రయాణం అన్నమాట, లాంగ్ జర్నీ చేసుకొని వెళ్ళి మరి ప్యాలెస్కి వెళ్ళి మరి జోసెఫ్ ముందు వాళ్ళు నమస్కరించి మరి గ్రీట్ చేసి వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పారంట పిల్లలు. అయితే జోసెఫ్ వాళ్ళ అన్నయ్యలందరినీ గుర్తుపట్టాడంట పిల్లలు. వచ్చిన వారందరూ తన అన్నయ్యలని, మరి బానిసగా మరి ఐగుప్తుకి తనని అమ్మేసిన వాళ్ళ అన్నయ్యల్ని గుర్తుపట్టాడు పిల్లలు. కానీ వాళ్ళ అన్నయ్యలు ఎవ్వరు జోసెఫ్ని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే మరి జోసెఫ్ అక్కడికి వెళ్ళి 20 ఇయర్స్ అయిపోయింది, తను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక ఈజిప్షియన్ ప్రిన్స్ లాగా. ఒక ఈజిప్ట్లో వాళ్ళు ఎలా తయారవుతారో, ఎలాంటి బట్టలు వేసుకుంటారో డిఫరెంట్గా చాలా గుర్తుపట్టలేని విధంగా ఒక ప్రిన్స్ లాగా ఉన్నాడంట. వాళ్ళు ఎవ్వరు గుర్తుపట్టలేదంట పిల్లలు. అయితే కానీ జోసెఫ్ మాత్రం వాళ్ళందరినీ గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి
గుర్తుపట్టాడు కానీ వెంటనే వాళ్ళకి రివీల్ చేయకుండా ఒక ప్లాన్ తన మైండ్లో ఉందన్నమాట. వాళ్ళందరినీ ఏమని అడిగాడంటే, మీరందరినీ చూస్తుంటే మీరు ఏదో స్పైస్ లాగా, వేగుల వారిలాగా నాకు అనిపిస్తున్నారు. మీరు మా దేశ రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. మీరు ధాన్యం కొనుక్కోవడానికి వచ్చినట్టు అనిపించట్లేదు అని అన్నాడంట జోసెఫ్. జోసెఫ్ అన్నప్పుడు వాళ్ళ అన్నయ్యలందరూ, లేదు రాజా, మేము ధాన్యం కొనుక్కోడానికే వచ్చాము అని అన్నప్పుడు జోసెఫ్ ఏమన్నాడంటే, మీ మాటలు నేను నమ్మాలి అని అంటే, మీరేం చెప్తున్నారు, మీరు వాళ్ళు ఏమని చెప్పారంటే, మరి జోసెఫ్కి ఏమని చెప్పారంటే, మేమందరము కానా నుంచి వస్తున్నాము, మేము 12 మంది బ్రదర్స్, అందులో మేము ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నాము, ఇంకొక తమ్ముడేమో నాన్నగారి దగ్గర ఉన్నారు, మా నాన్నగారి పేరు ఏంటంటే యాకోబు, యాకోబుకి మేము 12 మంది సంతానం, 12 మంది కొడుకులం, అందులో 10 మంది ఇక్కడ ఉన్నాము, ఒకడేమో నాన్న దగ్గర ఉన్నాడు, తన పేరు బెన్యామీను, మరి ఇంకో తమ్ముడేమో లేడు అని చెప్పారంట పిల్లలు. అయితే జోసెఫ్ అన్నాడంట, మీరు చెప్పిందంతా నిజమే అని నేను నమ్మాలి అంటే మీరందరూ ఇక్కడ ఉండండి, మీరందరూ ఇక్కడ ఉండి మీలో ఒకరు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి బెన్యామీన్ని నిజంగా తీసుకొని రండి. బెన్యామీన్ని నేను నిజంగా మీ తమ్ముడని నేను నమ్మితే, చూసి నమ్మితే నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేస్తాను, లేదంటే బానిసలుగా మిమ్మల్ని ఇక్కడ చెరసాల్లో జైల్లో వేసేస్తానని చెప్పి వెళ్ళాడంట పిల్లలు. వాళ్ళందరినీ 11 బ్రదర్స్ని జైల్లో చెప్పినట్టే వేసేసారంట. వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ బాధపడుతున్నారంట, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు మనం ఇక్కడ ధాన్యం కొనుక్కోడానికి వచ్చి ఇలా ఇరుక్కుపోయామేంటి అని బాధపడుతున్నారంట. అప్పుడు వాళ్ళ అన్నయ్యల్లో రూబెన్ ఏమని అన్నాడంటే, నేను చెప్తున్నా మీరు వినకుండా యోసేఫ్ని అన్యాయంగా అమ్మివేశారు, మరి యోసేఫ్కు చేసిన అన్యాయము దేవుడు ఇట్టి రీతిగా మనల్ని మనం చేసిన తప్పిదం వల్ల ఇలాగా మనల్ని పనిష్ చేస్తున్నారు, మనం చేసింది ఎంత తప్పో మీకు అసలు తెలుసా, అలా చెయ్యొచ్చా మీరు అని వారందరూ వారు చేసిన తప్పు గురించి తలంచుకొని బాధపడుతున్నారంట పిల్లలు. వాళ్ళు తండ్రిని మోసం చేశారు. మరి యోసేఫ్ తండ్రికి ఏమని చెప్పారు, యోసేఫ్ చనిపోయాడని చెప్పి తండ్రిని మోసం చేశారు కదా, అంతేకాకుండా యోసేఫ్ని డబ్బులు వస్తున్నాయి కదా అని సిల్వర్ కాయిన్స్ తీసుకొని ఐగుప్తీలకి బానిసగా అమ్మేశారు. ఎంత పెద్ద తప్పు చేశారు కదా పిల్లలు. అది తలంచుకొని బాధపడుతున్నప్పుడు ఇదంతా జోసెఫ్ బయట డోర్ నుంచి విని చాలా ఏడుపొచ్చిందంట పిల్లలు. బాధపడ్డాడంట, అయ్యో నా అన్నయ్యలు నన్ను తలంచుకొని బాధపడుతున్నారని చాలా ఏడ్చాడంట. మళ్ళీ జోసెఫ్ జైల్లో ఉన్న వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అయితే నేను ఒక పని చేస్తాను, మీరందరూ ఉండనక్కర్లేదు, మీలో ఒకరు ఒక బ్రదర్ షిమ్యోన్ని ఇక్కడ విడిచిపెట్టి మీరందరూ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, ఇంకా మీకు ధాన్యం కావాలి కదా, కొంచెం ధాన్యం మీతో పట్టుకెళ్ళండి, మళ్ళీ బెన్యామిన్ తీసుకొని వస్తారు కదా అప్పుడు నేను మిగతా ధాన్యాన్ని ఇస్తాను అని చెప్పి వారు సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు కదా మరి జోసెఫ్కి కొనుక్కోడానికి, వారు ఇచ్చిన సిల్వర్ని కూడా వాళ్ళ బ్యాగ్స్లోనే ధాన్యంలోనే పెట్టి పంపించాడంట పిల్లలు. ఇప్పుడు జైల్లో ఎవరున్నారు, షిమ్యోన్ ఉన్నాడు. షిమ్యోన్ విడిపింపబడాలి అంటే వాళ్ళందరూ బెన్యామిన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి బెన్యామిన్ని తీసుకొని రావాలన్నమాట. అయితే వాళ్ళు ఇంటికి వెళ్తున్న దారిలో వాళ్ళ ధాన్యంలో బ్యాగ్స్లో సిల్వర్ చూసి భయపడతారంట పిల్లలు. అదేంటి, మనం కొనుక్కోడానికి ఇచ్చిన సిల్వర్ తిరిగి మళ్ళీ మనకే ఇచ్చేసారేంటని ఆశ్చర్యపోయారంట. ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా తండ్రి అయిన యాకోబుకి వివరించినప్పుడు యాకోబు చాలా బాధపడతాడంట పిల్లలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, నా చిన్న కొడుకు యోసేపు చనిపోయాడు, ఇప్పుడు బెన్యామిన్ కూడా మీరు తీసుకెళ్లారు, షిమ్యోన్ తీసుకెళ్తానంటున్నారు, షిమ్యోన్ ఏమో అక్కడ చెరసాల్లో విడిచిపెట్టి వచ్చేసారు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను బెన్యామిన్ పంపించను అని చెప్పేశాడంట పిల్లలు. అయితే వాళ్ళ బ్రదర్స్ అందరూ తండ్రిని రిక్వెస్ట్ చేశారంట, మీరు అలా అనకండి నాన్న, మీరు ఇప్పుడు బెన్యామిన్ మాతో పంపించకపోతే అక్కడ షిమ్యోను చెరసాల్లో ఇరుక్కుపోతాడు, తనని తిరిగి మేము తెచ్చుకోలేము, మీరు అలా చేయొద్దు, మేము క్షేమంగా మేము అందరం వస్తాము కలిసి అని ఎలాగైనా ఒప్పించి కన్విన్స్ చేసి తండ్రిని
మరి బెన్యామిన్ తీసుకొని వెళ్తారంట పిల్లలు. వెళ్ళిన తర్వాత మరి జోసెఫ్ తన తమ్ముడైన బెన్యామిన్ చూసి చాలా ఆనందిస్తాడంట పిల్లలు. తన మనసులో చాలా సంతోషం కలుగుతుందంట. అయితే వాళ్ళందరినీ చూస్తాడు. అయితే వీళ్ళు చెప్పిన మాట నిజమే, మీకు నిజంగా బెన్యామీను అన్న తమ్ముడు ఉన్నాడు, మీరు చెప్పింది అబద్ధం కాదు నిజమే అని నమ్మి వారిని తిరిగి పంపించే ముందు ఒక మంచి ఫీస్ట్, ఒక లంచ్ని ఏర్పాటు చేస్తాడంట. మంచి వంటకాలన్నీ వండించి వాళ్ళ అన్నయ్యల కోసం. అయితే జోసెఫ్కి వాళ్ళందరూ బ్రదర్స్ అని జోసెఫ్కి తెలుసు పిల్లలు. కానీ వాళ్ళెవ్వరికీ ఈ యొక్క గవర్నరే మరి గవర్నరే వాళ్ళ తమ్ముడని వాళ్ళకి ఇంకా తెలియదు పిల్లలు. అయితే జోసెఫ్కి ఇంకొక ప్లాన్ వచ్చి ఏం చేస్తాడంటే, తన తమ్ముడైన బెన్యామీను బ్యాగ్లో తన యొక్క కప్పు, సిల్వర్ కప్ని, ఒక మంచి ప్రెషియస్ కప్ని వాళ్ళ బ్యాగ్లో పెట్టి పంపిస్తాడంట. వాళ్ళందరూ ఆనందంగా లంచ్ చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మిగతా ధాన్యం కూడా మరి జోసెఫ్ వారికి ఇచ్చి పంపిస్తాడనమాట. వాళ్ళు వెళ్తున్న మార్గం మధ్యలో మరి యోసేపు తన యొక్క సర్వెంట్స్ని పంపిస్తాడంట. పంపించి ఆ సర్వెంట్స్ ఈ జోసెఫ్ బ్రదర్స్ని ఆపి, మీలో ఎవరో మరి రాజు యొక్క కప్ని దొంగతనం చేశారు, మీ వస్తువులను వెతకాలని వెతికినప్పుడు బెన్యామీను యొక్క బ్యాగ్లో ఆ కప్పు దొరుకుతుంది పిల్లలు. కప్పు దొరికినప్పుడు వెంటనే బెన్యామీన్ని ఒక స్లేవ్గా, ఒక సర్వెంట్గా జైల్లో వేయడానికి మరి జోసెఫ్ దగ్గరికి తీసుకొస్తారంట. ఈ అన్నయ్యలు అందరూ వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఏడుస్తారంట పిల్లలు. రాజా మాకు ఏ పాపము తెలియదు, మేము ఏ తప్పు చేయలేదు, నేను నిజంగా ఈ కప్ని దొంగిలించలేదు. ఇప్పుడు మీరు బెన్యామీన్ మీరు ఇక్కడ స్లేవ్గా ఉంచుకుంటే మా తండ్రి బ్రతకలేడు, మా తండ్రి చనిపోతాడు, మా తండ్రి చాలా బాధపడతాడు, ఇప్పటికే యోసేపు మరణించాడని చాలా దుఃఖపడుతున్నాడు నా తండ్రి, ఇంకా బెన్యామిన్ విషయం తెలిస్తే తను భరించలేడు రాజా, ప్లీజ్ రాజా అని అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు జోసెఫ్కి ఇంకా దుఃఖం ఆగలేదు పిల్లలు. ఆగలేక ఇంకా వెంటనే తను రివీల్ చేసుకుంటాడు అనమాట, తన తండ్రి బ్రతికే ఉన్నాడు, తన తండ్రిని బాధపెట్టకూడదు, దుఃఖపెట్టకూడదు అని రివీల్ చేశాడంట వాళ్ళ అన్నయ్యలకి. మీకు ఇంకా నేను గుర్తు రాలేదా, నేను ఎవరో తెలుసా మీకు, నన్ను మీరు 20 ఇయర్స్ బ్యాక్ నన్ను ఐగుప్తులకి అమ్మివేసిన యూసేఫ్ను, నేను మీ తమ్ముణ్ణి అని వారిని పట్టుకొని బోర్న ఏడుస్తాడంట పిల్లలు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారంట, ఎందుకంటే వాళ్ళకి తెలీదు యూసేఫ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, బ్రతుకున్నాడో లేదో కూడా తెలీదు. కానీ గొప్ప గవర్నర్ పొజిషన్లో ఉన్న, ఆ యొక్క రాజు పొజిషన్లో ఉన్న మరి ఆ యోసేపే, మరి ఆ ఈజిప్షియన్ ప్రిన్స్లా ఉన్న ఆ యోసేపే వాళ్ళ తమ్ముడని తెలుసుకుని వాళ్ళు చాలా సంతోషిస్తారు పిల్లలు. మళ్ళీ యోసేపు ఏం చెప్తాడంటే వాళ్ళ అన్నయ్యతో, మీరు నన్ను అమ్మివేశారని మీరు బాధపడద్దు, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా పట్ల, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, అందుకే ఇలా జరిగింది, మీరు ఎవ్వరూ బాధపడద్దు, నేను బ్రతికి ఉన్నాను అని వాళ్ళందరినీ హత్తుకుంటాడంట పిల్లలు. హత్తుకొని చాలా సంతోషిస్తాడంట. వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా ఆనందిస్తారంట, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు చాలా రిపెంట్ అవుతారంట. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు యాకోబు బ్రతికే ఉన్నాడని మరి జోసెఫ్ తెలుసుకొని మరి మంచి మంచి గిఫ్ట్స్ని మరి వాళ్ళ అన్నయ్యలకి ఇచ్చి, ఇవన్నీ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి నాన్నకి నేను బ్రతికే ఉన్నానని చెప్పి, నాకు నాన్నని చూడాలని ఉంది, ఆయన్ని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పాడంట పిల్లలు. మరి వాళ్ళ అన్నయ్యలందరూ ఇంటికి వెళ్ళి ఈ గుడ్ న్యూస్ని జేకబ్కి, యాకోబ్కి చెప్పారంట. యాకోబ్ చాలా సంతోషించాడంట పిల్లలు. చనిపోయిన నా కుమారుడు, చనిపోయాడని అనుకుంటున్న నా కుమారుడు బ్రతికి ఉన్నాడా అని, తను నేను ఎలాగైనా చూడాలి, కలుసుకోవాలని తను వాళ్ళ అన్నయ్యలతో కలిసి తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తికి వచ్చి మరి జోసెఫ్ని కౌగిలించుకొని చాలా సంతోషించాడంట పిల్లలు. మరి యాకోబు చాలా కాలం బాధపడ్డాడు కదా, యోసెఫ్ చనిపోయాడని, మరణించాడని, తిరిగి రాడని చాలా బాధపడ్డాడు. కానీ చూసారా పిల్లలు ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప విషయం జోసెఫ్ లైఫ్లో జరిగింది కదా. 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ తన అన్నయ్యలను కలుసుకున్నాడు, తన తండ్రిని కలుసుకున్నాడు, ఎంత సంతోషం కదా మరి జోసెఫ్ లైఫ్లో.
పిల్లలు ఈ లెసన్ లో మనం ఈ జోసెఫ్ యొక్క స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు మరి జోసెఫ్ కి మంచి పవర్ అథారిటీ దేవుడు ఇచ్చారు ఈజిప్ట్ లో ఒక ప్రిన్స్ గా ఉన్నప్పుడు కానీ ఆ పవర్ ని అథారిటీని వాళ్ళన్నేల్ని చంపడానికి కానీ శిక్షించడానికి కానీ ఎన్నడి తను తలంచలేదు పిల్లలు కీడుకి ప్రతి కీడు తను చేయలేదు కీడుకి మేలే చేశాడు పిల్లలు వాళ్ళన్నేళ్ళు అన్యాయముగా తనని అమ్మివేశారు కదా డబ్బులకి ఆశపడి ద్వేషంతో తన్ని అమ్మివేశారు కానీ తను ఎప్పుడు పగ పెట్టుకోలేదు తను ఎప్పుడు కోపగించలేదు వారు ధాన్యం కొనుక్కోవడానికి ఇచ్చిన సిల్వర్ని కూడా తిరిగి వెనకకు ఇచ్చేశాడు పిల్లలు చాలా బాధపడ్డాడు వాళ్ళన్నేళ్ళు తలంచుకొని జైల్లో ఉన్నప్పుడు బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు అని జోసెఫ్ కూడా చాలా తలంచుకొని బాధపడ్డాడు పిల్లలు జోసెఫ్ దేవుని అందు మరి నమ్మకంగా భయభక్తులతో ఉన్నాడు పిల్లలు అదే తనకి మంచి బ్లెస్సింగ్స్ ని తీసుకువచ్చాయి కదా పిల్లలు మన లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన్ను కూడా బాధపడతారు దుఃఖపడతారు కానీ మనం రివెంజ్ తీర్చుకోవడం టిట్ ఫర్ టాట్ ఇవ్వడం ఇలాంటివన్నీ మనం చేయకూడదు పిల్లలు మనం పేషెంట్ గా ఉండాలి ఓర్పుగా ఉన్నాడు కదా జోసెఫ్ ఓర్పుగా ఉండటం వల్ల తను మంచి దీవెనలను పొందుకున్నాడు పిల్లలు మనము మన జీవితంలో ఓర్పు కలిగి భయభక్తులు కలిగి మనకి ఏ పని ఇచ్చినా మనం ఎక్కడ ఉన్నా నమ్మకంగా ఉండాలి పిల్లలు మరి జోసెఫ్ కూడా జైల్లో ఉన్నా పోతిఫర్ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు చెప్పిన పని చేశాడు మరి విధేయత లోబడ్డాడు మనం మన దేవునికి మన తల్లిదండ్రులకి లోబడుతూ ఉండాలి పిల్లలు మనం అలా జీవించినప్పుడు మరి జోసెఫ్ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు చూశాడో మనకి కూడా దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని దీవిస్తారు పిల్లలు మీరందరూ అట్టి రీతిగా జీవించాలని దేవుని యందు ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించాలని ఆశపడుతూ నా ఈ బైబిల్ స్టోరీని ముగిస్తున్నాను పిల్లలు ప్రైజ్ ది లార్డ్ तेरे स्तुति मैं करूं आराधना करूं दिल से तेरे स्तुति मैं करूं आराधना करूं दिल से मेरे सांस में तेरा नाम रहे मेरे सांस में स्तुति में करूं आराधना करूं दिल से हे नाम हो पवित्र जो हे नाम हो महान जो हे नाम हो श्रेष्ठ जो हे नाम हो पवित्र जो खुशी अर्दन में साथ हो तेरा प्रारंभ को रन में नाम हो तेरा मेरे जीवन का सहार तू मेरे जीवन का सहार तू हे प्रभु तू ही तू तेरे स्तुति मैं करूं आराधना करूं Dil se. Thank you. Praise the Lord. Kirtanlu 100. Samasta desam lara Yehovaku utsahadvani cheyadi. Santoshamto Yehovanu sevinchadi. Utsahaganam cheyachu ana sannidhiki randi. Ayana manalu puttinchenu. Manam ayana varamu. Manam ayana prajalamu. Ayana maipu gorrelamu. Thank you. Thank you.